హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనిషిని పోలిన మనుషులు మన ఈ లోకంలో ఒక 7 మంది ఉంటారు అని చెప్తూ ఉంటారు, కానీ మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా చూసుకుంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలను పోలిన హీరోలు చాలా వాళ్ళ గెటప్స్లో డూప్ హీరోగా చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వటం కూడా చూసాం మనం. గుంటూరు జిల్లా కావచ్చు, రాజమండ్రి సైడ్ కావచ్చు అని. కానీ మనకు ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ప్రతి హీరోని పోలిన ఒక హీరో అయితే తప్పకుండా ఉంటారు అనేది వాస్తవం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు వెంకీ మామ విక్టరీ వెంకటేష్ గారు, డూప్ అలియాస్ రాజు. హాయ్ రాజు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, చాలా బాగున్నా. ఏంటి వెంకీ గారు మేనరిజంతో చెప్పేస్తున్నారు, ఏంటి గెటప్ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా గెటప్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఎలా వచ్చిందంటే, మా మామయ్య గారి మ్యారేజ్ జరిగింది మా ఊర్లో, ఓకే, కొడుకుది. అప్పుడు డూప్స్ వస్తారని చెప్పి అనౌన్స్ చేశారు మా మామయ్య. అప్పట్లో అడిగా, మామయ్య ఎవరెవరు వస్తున్నారు అంటే చెప్పే, పలానా వస్తున్నారు రా అన్నారు. నా ఫేవరెట్ హీరో రావట్లేదా అన్న. ఎవరు అంటే వెంకీ, తెలుసు కదా నీకు వెంకీ గారు అంటే, లేదురా ఎవరు దొరకలేదు అని అన్నారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా నన్ను చూసి ఆ ట్రూప్ల వాళ్ళు ఇతను సరిపోతాడు అని చెప్పేసి నన్ను మేకప్ డిసైడ్ చేయడం జరిగింది. ఇక ఆటోమేటిక్గా వాళ్ళు ఈవెంట్లు పిలవటం అది కంటిన్యూషన్ చేశారు. మీరు వెంకీలాగా ఉంటారని మీకు ఐడియా లేదు? లేదు సార్, నాకు అసలు ఆయన మూవీ చూసుకునే వాళ్ళు అంతవరకు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అలాగే నడవటం ఇట్లా ఏదో మా ఫ్రెండ్స్తో అలా చేసేవాడిని. ఫ్రెండ్స్ కూడా చాలామంది కూడా ఆయన వెంకీ చాలా బాగుంటాయి, వెంకీలాగా ఉంటారు మామ అది ఇది అని చెప్పేసి ఫ్రెండ్స్ కూడా సరదాగా చేసేవాళ్ళు. వాళ్ళు అట్లా చేయడం ఇంకా నేను ఇంకా ఎక్కువ చేసుకునేవాడిని అనమాట. ఓకే ఓకే. అలా షేవింగ్ చేసుకోవడం కానీ, మేస్ కట్టి ఇట్లాగా కొన్ని వెనక హెయిర్ పెంచుకోవడం కానీ, ఓకే, అట్లా హ్యాండ్స్ అట్లా ఆయన చూసి ఆ మూవీస్ చూసేకుంది ఆటోమేటిక్గా నాకు ఆయన ఊహించుకుంటారు అనమాట. అలాగే నేను చేస్తారా లేదని ఇంట్లో ఏదో ఎవరు లేని టైంలో లాగేసుకుని టీవీ పెట్టేసుకుని అలాగే నడవటం ఇట్లా కొన్ని చేస్తూ ఉంటాను. గెటప్ వేయకముందే మీకు ఉంది లోపల వెంకీ అంటే ఇష్టం కాబట్టి? ప్రాణం చచ్చిపోదు అంతే అంటే కోర్ చేసుకోమని ఎదుగురు సార్, ఇక్కడ రాసేసుకున్నా జెమిని అని. ఓ, సినిమా పేరు జెమిని? ఓకే, ఎదిగోండి జెమిని అని రాపేసుకున్నా. అసలు నరనరాలు ఏంటి వెంకీ గారు అంటే అంత ఇష్టం అసలు? ఏం సార్ తెలియదు, ఆయన అంటే నాకు చెప్పలేని అభిమానం. చంటి మూవీస్ అంటే ఇప్పటికీ ఇప్పుడైతే ఇప్పుడు చూస్తాను అన్నమాట చంటి మూవీస్ అంటే. ఆ చంటి మూవీ ఫ్యామిలీ సినిమాలకు పడిపోతాం ముందు. ఆ లాస్ట్ క్లైమాక్స్ సినిమా హైలైట్లు అనమాట, ఏ మూవీ తీసుకున్నా సరే ఆ పబ్లిక్ని అలా ఏడిపోయటం అవి కూడా ఎందుకో నాకు వచ్చేసింది ఆటోమేటిక్ అంతే. అసలు ఆయన పాట వచ్చేసినా సరే నేను చెవులు కోసేసుకుంటా, ఎంత వర్క్ ఉన్నా సరే అక్కడ పక్కన పడేసి ఆ సాంగ్ వినటం కానీ, ఎందుకో అది మూల్లో వెళ్ళిపోతాను అనమాట. సో ఇప్పుడు వెంకటేష్ గారు గెటప్ వేశారు అంటే చాలా వరకు ఆయన మేనరిజమ్స్ మీకు తెలిసిందే ఉంటాయి. మీకు బాగా వెంకటేష్ గారి మేనరిజం నచ్చే మేనరిజం ఏంటి? నాకు ఎమోషనల్ బాగా చేస్తారండి. ఓకే, ఎమోషనల్ వచ్చేసరికి ధర్మచక్రం మూవీ ఉంది కదా, అప్పుడు అప్పుడు ఆయన గారు ప్రేమించిన ఆవిడ సంథింగ్ ఏదో చీటింగ్ కేసు పెట్టినప్పుడు ఈయన ఆల్రెడీ లవ్లో ఉంటాడు, వాళ్ళ డాడీ వచ్చేసరికి బాగా ఇది కదా రిచ్ కదా వాళ్ళు లో ఆయనకు నచ్చదు, నేను చెప్పిన అమ్మాయిని చేసుకోవాలని ఒక సీన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్కి వెళ్ళి ఇది చనిపోయే సీన్ ఉంటుంది కదండి. ఓకే, ట్రైన్కి వెళ్ళి ఇది అయినప్పుడు వెళ్తాడు అనమాట, ముళ్ళ కంచి మీద పడి చిక్కుకుపోతాడు చూసావా. ఆ తర్వాత అసలు ఆ సన్నివేశ సీన్ ఉంటుంది, అసలు నాకు ఎన్నోసార్లు ఏడ్చానండి ఆ సీన్ చూసి నేను. ఇప్పుడు కొన్ని అడుగుతాను, చెప్పండి వెంకటేష్ గారు కామెడీ ఎలా చేస్తారు ఒక మంచి డైలాగ్? కామెడీ అంటే చెప్పేది ఉంది అందరికీ తెలిసేది సార్, ఆయనకు ఫస్ట్ అందరికీ తెలిసిందే, బట్ మీరు చేయటం వేరు కదా. ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. వెంకటేష్ గారి వాయిస్ వచ్చా మీకు? లేదు సార్, అంటే రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఆయన ఆ వాయిస్కి మేము వరకు లిప్ మూమెంట్ అంతే. అంటే సార్ ఇంకా తక్కువ కదా ఫీల్డ్లో, తక్కువ టైమింగ్లో వచ్చా అంటే ఎప్పుడు రావాల్సింది టైమింగ్ భగవంతుడు మనకి, అంటే ఏదైనా జరిగే టైమే జరిగింది అంతే. అప్పుడు దాకా ఉండేది నాకు అప్పుడప్పుడు వెళ్ళి నేను రికార్డింగ్ డ్యాన్సులు అవి చూసేవాడిని, ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు వీళ్ళని చూసేసి ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు కదా మన గుంటూరు ఆర్టిస్టులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళని చూసి లేదు ఏదైనా సరే ఎంత వర్క్ ఉన్నా ఏదైనా సరే ఆ ఫీల్డ్లో నేను కూడా వెళ్ళాలి, నేను కూడా 10 మందికి తెలియాలి అనే ఉద్దేశంతో వచ్చా. ఏదో కొన్ని 90% నేర్పించారు, ఇంకా 10% ఉంది ఇంకా నేర్చుకుంటా. ఉన్నారు మా గురువుగారు ఉన్నారు ఇక్కడే. మీ గురువు గారు అంటే? ఉన్నారు మా సీనియర్ వెంకటేష్. ఆయన చందు గారితో మా అంటే చూశానండి అంతవరకే, ఆయనతో పెద్ద మనకి డీలింగ్స్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మన పెద్దలు ఉన్నారు కదా వాళ్ళందరూ తెలుసు వాళ్ళు, అంటే రీసెంట్గా మనం వచ్చాం కాబట్టి మనల్ని కొంచెం ఇప్పుడు ఆయన సొంతగా పెట్టాడు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళతో ఇదైపోతారు కదా. సీనియర్ బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి సార్ మేము ఇప్పుడు 3 4 ట్రెండ్ ఇది వెంకటేష్ బాబులకి,
అట్లా సీనియర్ అంటే చందు గారు అండి, ఆల్రెడీ హైదరాబాద్ సిటీ మొత్తాన్ని తెలుసు, ఆల్మోస్ట్ తెలుసు. ఇక తర్వాత ఒకరిద్దరు ఉంటారు, తర్వాత మా గుంటూరు సరౌండ్లో మాత్రం నన్ను బయటికి తీసుకొచ్చారు మా ఆర్టిస్టులు. ఇక్కడ వెంకటేష్ గారు గెటప్ మీకు మంచి ప్లస్ పాయింట్ అయిందంటారా జీవితంలో, అంటే ఐ మీన్ ఫైనాన్షియల్గా కావచ్చు, ఎలా ఎలా మీకు హెల్ప్ అయింది గెటప్ అసలుకి? అంటే సార్ నాకు ఒక గోల్ ఉంటుంది అంతే, ఆయన మీద బాగా పిచ్చి ఫేవరెట్, ఆయనలాగా చేయాలి అంతే. ఆ ఫైనాన్స్ పరంగా దేవుడు దేవాలి ఇబ్బంది లేదు నాకు, ఓనంటే చెప్పా కదా సార్ మీకు ఆల్రెడీ ఉంది ఫైనాన్స్ పరంగా నో ప్రాబ్లం. ఆర్టిస్ట్కి ఏంటంటే ఆయనలాగా కొన్ని చేయాలి, నా ఆయనలో నేను చూసుకోవాలా అని ఒక ఇది, అందుకని చేస్తూ ఉంటా నా ఒక ఇది ఉత్సాహాన్ని ఇచ్చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నా అంతే. ఫైనాన్స్ పరంగా అట్లా నో ప్రాబ్లం సార్, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ నాకంటే ఈవెంట్కి వెళ్ళినా నా అమౌంట్ నాకు ఇస్తారు అంటే ఎక్కువ బేస్ అవును, నాకంటే ఫీల్డ్ ఉంది కాబట్టి నాకు ఆల్రెడీ నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటా, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు ఫిల్ చేసినప్పుడు వస్తాను చేసేసుకుంటా, నా అమౌంట్ నాకు ఇస్తారు వెళ్ళిపోతా ఉంటా. అంటే 50% ఈవెంట్లో 50% నాకు, ఎక్కువ శాతం 90% అనుకో, సందర్భం వచ్చింది కానీ 50 చెప్పుకోవాలి, 50% అనుకో. ఇంట్రెస్ట్ ఉంది, పిలిస్తే వచ్చేస్తా, ఎంత వర్క్ ఉన్నా ఏదైనా సరే అక్కడ పడేసేసి అమ్మటే వచ్చేస్తా ఫీల్డ్కి. అంత పిచ్చి అంటేనే అంతే సార్, ఒక్కసారి ఫోన్ కొడితే సార్ చేసి మన వాళ్ళ పెళ్ళి అదే చెప్పాలనిపిస్తుంది, టైం వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఒక రామకృష్ణ గారు కానీ బాలయ్య బాబు ఉన్నారు కదా, పుత్ర భాస్కర్ అంకుల్ కానీ వీళ్ళంతా, సలీం అన్నయ్య కానీ, పవన్ కళ్యాణ్, ప్రతి ఒక్కరూ, ఒక ఇస్మాయిల్ అనే కానీ, ఏ టు జెడ్ మా ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారో, ఒకవేళ వెంకటేష్ అనే ఆర్టిస్ట్ కావాలని ఒక ఈవెంట్ అడుగుతారు కదా, రమ్మని చెప్తే ఆటోమేటిక్ ఫోన్ కొడుతున్నాడు. ఈ బయట రెస్పాన్స్ ఎలా ఉంటుంది రాజు? అంటే మీరు కొన్ని కొన్ని ఇక్కడ ఊర్ల సైడ్ ఎలా ఉంటుందంటే తిరునాళ్ళని ఇలాంటివి ఉన్నప్పుడు మీరు బాగా ఫేమస్, మీ నాలుగు గెటప్స్ బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, వీళ్ళు బాగా ఫేమస్ కదా, మీరు బయటకు వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది ప్రజల్లో? ఎందుకంటే ప్రజలు బాగా ప్రేమించే వ్యక్తులు ఈ నలుగురు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళ హీరోస్ ని ఇమిటేట్ చేస్తుంటారు కదా వాళ్ళు సార్, స్టేజ్ మీద సాంగ్ ఈవెంట్ డ్యాన్స్ ఆడుతూ ఉంటాం కదా, వాళ్ళు వేసే విజిల్స్, వాళ్ళు కొట్టే క్లాప్స్ అవి చెప్పలేము అనమాట. అంటే ఆ ప్రేక్షకులు కూడా బా, అంటే రియల్గా సార్ ఎట్లా మనం అక్కడికి వెళ్ళలేము అలా చూడలేం కదా, అదే టైప్లో మమ్మల్ని చూసి వాళ్ళు ఆనందపడి వాళ్ళు ఎంకరేజ్ కొంది మేము ఇంకొంచెం ఎక్కువ చేసేసి వాళ్ళని ఆనందపరుస్తాం, ఫుల్ హ్యాపీ. బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళా కానీ ఆ రెస్పాన్స్ చెప్పేది కాదు. ఆ అభిమానుని మా మెయిన్ మా గురుగారు హీరో అనే వాళ్ళని మాలో చూసుకుంటారు అనమాట. ఓకే సూపర్ ఫ్యాంటాస్టిక్, అది గాడ్ ఈస్ గ్రేట్ అంతే సార్. అందరం చూడలేం కదా, ఏదో కొంతమంది మాలో అలా చూసుకోవటం, అభిమానం పట్టడం, మా పక్కన ఫొటోస్ దిగటం, అసలు సార్ సూపర్. చెప్పేది కదా సార, పెద్ద పెద్ద మేము వెళ్ళినప్పుడు టీవీ పెద్ద పెద్దలు వస్తారు ఆర్టిస్టులు కానీ, వాళ్ళందరితో వచ్చి పక్కన నిజ్జారు ఫోటోలు దిగేసి అది చెప్పలేదు సార్, ఒక్క మాటల్లో అది. డూప్ వెంకటేష్కి అసలు ఇంకా చెప్పేది కదా అంటూ అది, అంటే సార్ ఒక వెంకటేష్ బాబు అనే కాదు, టోటల్గా ఆర్టిస్టులు బాలబాబు కానీ, చిరు కానీ, నాకు కానీ, ఆల్మోస్ట్ అందరూ మేము ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ఆనందం చెప్పేది కాదు, పలానా డూప్స్ వచ్చారంటే. మా గుంటూరు అని కదా సార్, చాలా లాంగ్ వెళ్తూ ఉంటాం, వైజాగ్ అని, నెల్లూరు అని, ఇక చెప్పేది ఆల్మోస్ట్ ఎక్కడికే బెంగళూరు, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా తీసుకెళ్తూ ఉంటారు. మంచి రెస్పాన్స్ తెలుగులో ప్రతి చోటకి, ప్రతి చోటకి సూపర్. దానికి ఎప్పుడన్నా నిన్ను వెంకటేష్ గారి సినిమాలలో డూప్కి ఆడటం జరిగింది ఏమన్నా? అంటే లేదు సార్, అది అంటే రీసెంట్గా వచ్చాయి కదా, 4 ఇయర్స్ బ్యాక్ అంటే ఇది కదా. అంతకుముందు ఆయనకి మా ఊరు ఆయన చేశారు, వెంకటేష్ గారు చేశారు. ఇప్పుడు తదికి వార తదికి దీని వాళ్ళ మూవీ ఉంది కదా, ఆ యమలీల హిందీలో డబ్ చేశారనమాట వెంకటేష్ బాబు. అందులో ఆ మమ్మీని బండి మీద తీసుకెళ్తారు, ఒకటి ఎడ్ల బండి ఉంటాయి కదా సార్, అది పట్టుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఆ సీన్లో చందు ఆయన మా గురుగారు చందు గారిని పెట్టారు. చూసా ట్రైలర్ కూడా, టీచర్ కూడా చూశాను నేను, చూశాను. ఆయన ఎన్టీఆర్ నగర్ అని చెప్పి ఆ మూవీ చేశారు, చాలా మూవీస్లో ఉన్నాడు. అంటే సంథింగ్ తెలియదు సార్, టచ్లో లేదు మాకు. అంతకుముందు అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడిని, ఫోన్ చేసినప్పుడు చెప్పేవాడు, తమ్ముడు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి నాకు సలహాలు కూడా చెప్పేవాడు, నేను చెప్పేవాడండి. అంటే తెలియదు సార్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆడ ఉన్నాడు తెలియదు, హైదరాబాద్ అన్నారు మరి ఆడున్నాడో, లేకపోతే వాళ్ళ సొంత రెడ్డిసరికి వరీ సెకిల్ తిన్నాడు. ఓకే అదే సార్, ఆయన గురించి అయితే మనకు పూర్తి. బట్ మీకైతే ఎప్పుడు కాల్స్ రాలేదు డూప్కి? లేదు సార్, ప్రెసిడెంట్ అయితే ఏం లేదు, అలా ఏ చిన్న చిన్న ఈవెంట్లు ఉంటే వెళ్తూ ఉంటా, ప్రెసిడెంట్ అది మన జీవితం అలాగే సాగిపోతూ ఉంది. వెంకటేష్ గారిని మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి? అంత పెద్ద ఫ్యాన్ కదా చిన్నప్పటి నుంచి థియేటర్లో చూసి చూసి పెరిగి ఆయన గెటప్ వేసుకొని మళ్ళీ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని కూడా మీరు ఒక ఇది చేస్తున్నారు అన్నమాట, ఆయన లేని లోటు తీస్తున్నారు లోకల్లో, మీకు ఏంటి బాగా నచ్చేది వెంకటేష్ గారు? సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కాస్ట్యూమ్ సూపర్ అండి, డ్రెస్ మెయింట్ నాకు పడి చచ్చిపోతా. ప్రతి మూవీలో ఒక ఫారిన్ వాళ్ళతో సాంగ్ ఉంటుంది,
ఆ సాంగ్లో చూపిస్తారు అన్నమాట ఆ టాలెంట్ మొత్తం, ప్రతి టాలెంట్ సూపర్ ఇంకా ఒక కాస్ట్యూమ్స్ కానీ మెల్ల చైన్స్ కానీ క్యాప్ కానీ ఫిదా అంతే. ఇక లాస్ట్కి వచ్చేసరికి మూవీలో వచ్చారు ఒక క్లైమాక్స్ సీన్లు ఉంటాయి. ఓకే ఇక అంతే మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాక్టింగ్ సూపర్ అన్ని టోటల్ సార్ నాకు అంతే. ఇక నరనరాలు ఉండిపోయాడు అంతే నాకు ఒక లెక్కలో చెప్పాలంటే. గాడ్ తర్వాత గాడ్ అంతే వెంకీ సార్ అంటే, దేవుడు తర్వాత అంతే దేవుడు అంతే. వెంకీ గారి దగ్గర నుంచి మీకు ఒక ఆఫర్ వచ్చి ఆయన సినిమాల్లో డూప్గా చేయాలంటే మీ రియాక్షన్ ఏంటి? అంతకు మించి నాకు ఇంకా ఏం లేదు సార్. ఆయన కలవాలనే అనుకున్నా, గాడ్ ఈస్ గ్రేట్ అది. అది ఇప్పుడు ఒక్కసారి చూడాలని నాకు కోరిక ఆయన. ఓకే బాబు గారిని చూద్దాం, ఉన్నాడు కదా. ఇక్కడ దాకా వచ్చా, అక్కడ దాకా ఆయన చూస్తానో చూడాలని ఒక చిన్న ఆశింది సార్ నాకు. అది చూడాలి, ఒక్కసారి చూడాలి అంతే. గెటప్లో చూస్తారా గెటప్ లేకుండా చూస్తారా? ఎవరు బాబు గారు మీరు మీరు మీ గెటప్లో వచ్చి వస్తారా లేకపోతే? లేదు సార్, విడిగా నాకు గెటప్ అవసరం లేదు. ఆయన చూడాలి అంతే, నేను అభిమానిని కదా సార్. నేను అభిమానిని ప్లస్ ఏంటంటే వీళ్ళు మా ఆర్టిస్ట్ చూసి ఇది హావా భావాలు కొంచెం అలా ఇలా అని చెప్పేసి కొంచెం అట్లా చేశారు తప్ప నుంచి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఆయన అభిమాని వేరే అభిమాని, నేను వెంకటేష్ బాబుకి వేరే అభిమాని అంతే. కొంచెం దూరం నుంచి ఈ గెటప్ వేసుకొని అలా రామానాయుడు స్టూడియో నడుచుకుంటూ పోతే వద్దు సార్, నాకు అసలు అవసరం లేదు అట్లా చేయను. నేను అభిమానిగా అంతే, అభిమాని కావాలి అంతే, నాకు అట్లా అవసరం లేదు సార్. నాకు ఆయన నమ్మేస్తారా? నమ్మేస్తారు కదా, కొంచెం దూరం నుంచి అలా నడుచు సార్. నాకు తెలియదు, మీకు తెలియాలి, మీకు తెలియాలి సార్, మాకు తెలియదు. నాకు అభిమాని కానీ ఇష్టం అంతే, అభిమాని చూడాలి ఆయన అంతే. ఆయన బ్లెస్సింగ్ అంతే చూసి ఒకవేళ గెటప్ వేసి చూడాలంటే అన్నాడు ఒక మాట అన్నాడు అనుకో, ఏ ఎంత సేపు సార్ రెడీ అవుతాం అర్ధ గంటలో? ఆయన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళం, ఆయన కోసం రెడీ అవ్వమంటే అవ్వలేనా? అవుతా, ఇబ్బంది లేదు. మా కోసమే రెడీ అయ్యావు, వాళ్ళ కోసం రెడీ? అవును సార్, ప్రాణం ఇస్తా సార్ నేను వెంకీ బాబుకి. అంతే సార్, అంతేనా? అస్సలు అంతే. నేను మా ఇంట్లో హౌస్లో ఫోటోలు కూడా పెడతానండి, వాట్సాప్లో పెడతా చూడండి. ప్రతి ఇంటి పోస్టర్, ప్రతి ఒక్క చోట ఆయన పోస్టర్ ఉంటుంది నాకు అంతే. ఒక నిజం చెప్పాలంటే మా ఇంట్లో దేవుని ఫొటోస్ కూడా ఉండవు, ఆయన ఇమేజెస్సే ఉంటాయి, బాబు గారి ఫోటోలో ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు రీసెంట్ చూసారు మా బైక్ మీద కూడా చూసారు, గమనించారా? గమనించాను. గమనించారా? అంతే, నర నరని కానీ బ్లడ్లో ఉండిపోయింది అంతే. ఇక మధ్యలో ఎవరు వచ్చి ఫ్యాన్స్ తప్పుకోమన్నా కానీ అవసరం లేదు నాకు. ఆయన అంతే, నాలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనతోనే ఇదైపోతా. ఫ్యామిలీ ఎక్కువ వెంకటేష్ ఎక్కువ అంటే ఏం చెప్తారు? అంటే సార్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అంటే ఫస్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ బాబు గారు. పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది సార్. ఎంతమంది పిల్లలు? నాకు ఫోన్ నెంబర్ సార్ నలుగురు. నలుగురు సేమ్ వెంకటేష్ గారు లాగే? ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఓకే, సేమ్ అంతే, నాకు అంతే, ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి. అంటే బాబు గారికి లాస్ట్ బాబు, ఫస్ట్ ముగ్గురు అమ్మాయిలు కదా? అవును, లాస్ట్ బాబు. నాకు ఇద్దరు పాపల తర్వాత బాబు. అంటే ఆల్మోస్ట్ మొత్తం టోటల్ చూసుకుంటే ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి. బాబు గారు కూడా సేమ్ అట్లాగే. అంటే నేను కూడా ఎన్న మన మామూలుగా ఇంతకుముందు, ఇప్పుడంటే మీడియా వచ్చిందండి, అంతకుముందు బుక్స్ ఉండేవి కదా, స్వాతి బుక్స్ అని. అవును, ఇప్పుడు చిన్నప్పుడు అవన్నీ చూశాను నేను. అంటే మీ ఫేవరెట్ హీరో ఎంతమంది అన్నారో మీరు కూడా? అబ్బాయి అట్లా అయ్యలేదు ఇంకా, అంతే, అలా జరిగిపోయింది. ఓకే, నాకు తెలియదు, అరక కూడా అలా జరిగిపోయింది. ఓకే ఓకే, సూపర్ అండి, మామూలు అభిమానం కదా ఇది. అవునండి, నాకు ప్రాణం అండి, అంతే, ఏం చెప్పలేను. ఆ బాబు గారు ఒకసారి చూడాలి అంతే. ఎక్కువ ఫ్యాన్స్ మీరు బయటికి వెళ్ళినప్పుడు, మీ నలుగురు నిలబడినప్పుడు ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలు అంటే ఆ నలుగురు పేరు చెప్తుంటారు, ఎక్కువ ఎవరు దానికి బాగా అట్రాక్ట్ అవుతారు, కేకలు ఎక్కువ వస్తాయి? ఫస్ట్ ఏంటంటే ఫ్యాన్స్ అంటే అందరూ ఓకే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఏంటంటే బాలయ్య బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలిసిందే. ఓకే, చిరు గారు ఆయన ఓకే, ఇప్పుడు నాగ్ సార్ కానీ వెంకీ గారు కానీ వీళ్ళు మనమావులు అనమాట, వాళ్ళిద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు విజిల్స్ ఎక్కువ వస్తాయి. మాస్ హీరోలు కదండి వాళ్ళు, ఓకే, మాస్ యాక్టర్స్ కాబట్టి తిరగలేదు అట్లా. ఈ మధ్య రీసెంట్గా పవన్ సార్కి కూడా ఇక చెప్పేది ఏముంది, మేము ఎక్కడ డూప్స్కి వెళ్ళగానే ముందు పవన్ గారిని అడుగుతారు అంటారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మర్చిపోతారు ఇప్పుడు? లేదండి, మర్చిపోయి అంత ఇదే ఉండదండి. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఫ్యాన్స్ నేను చెప్తుంది, అక్కడ కాదు, అక్కడ ఎట్లా మర్చిపోలేదు, అది నలుగుతున్నాయి. అంటే ఈ ఈవెంట్కి వెళ్ళిన ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ సాంగ్స్ అటువంటి వగేర అడుగుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఫస్ట్ వీళ్ళు అంతా ఒక వీళ్ళు అయిపోయిన తర్వాతే, వీళ్ళు నలుగురు అయిపోవాలి, వీళ్ళు రౌడ్ తర్వాత నెక్స్ట్ హీరోలు ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా ప్రభాస్ గారిని కూడా అడుగుతున్నారు, ప్రభాస్ గారు కూడా ఉన్నారా అని. డూప్ ప్రభాస్ ఉన్నారనుకుంటా కదా, ఎక్కడ మనకు తెలియదండి. అంటే మనం యూట్యూబ్లో అట్లా చూడటమే, ప్రజెంట్ అయితే ఉన్నారు వాళ్ళు. ఈ మధ్య వచ్చారుగా మన వాళ్ళకి పోయే పోరే ఫోగ్రాలు కూడా వచ్చినట్టు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు. అవును, టిక్టాక్ వల్ల వచ్చారు కదా వాళ్ళు, అట్లా వచ్చారంటే వాళ్ళకి మనకి అంటే ఈవెంట్ల కంటే వాళ్ళు కష్టం సార్. ఇటువంటి చేయలేరు, చేస్తారో తెలియదు, వాసన తెలియదు, పరిచయాలు కూడా లేవు, మేము ఊరికి చూడటమే. బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే,
ఫ్యాన్స్ బాగా విపరీతమైన ప్రేమ, మీకన్నా పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళుగా ఉంటారు. అసలు అయ్యో బాబా చెప్పు, ఇప్పుడు మీరు కొంచెం ఆ ఈవెంట్స్ లో ఏంటంటే మీరు వేసే వేషాలకు కానీ మీ వే ఆఫ్ స్టైల్ వేరు ఉంటుంది, ఆయనది వేరు ఉంటుంది, నువ్వు కొంచెం అంతగా అనుకున్నంత చేయట్లేదు, కొంచెం వల్గారిటీ ఉంది, ఇట్లా ఏమన్నా ఫ్యాన్స్ హర్ట్ అయిన సందర్భాలు కానీ ఎక్కడైనా కొట్టిన సందర్భాలు కానీ ఉన్నాయా? అసలు నో ప్రాబ్లం, అసలు అటువంటి మాకు ఎప్పుడు మాకు జరగడం కూడా జరగల. వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు ఇంకా అలా చేయండి ఇలా చేయండి, ఆ హీరో సాంగ్స్ ఎక్కువ వేస్తున్నారు మా సాంగ్స్ వేయండి అట్లా అనేవాళ్ళు, కానీ అట్లా లేదు. సంథింగ్ అసలు మాకు ఎక్కడ జరగల, ఏ ఈవెంట్లో జరగల. ఎక్కువ వెంకటేష్ బాబు దేని సాంగ్స్ కి డాన్స్ వేస్తుంటారా లేకపోతే? సరిగ్గా లక్ష్మీ బాబు ఒకటి వేస్తారండి బాగా. లక్ష్మీ బావ ఉన్నాయి, ఆల్మోస్ట్ 10 సాంగ్స్ ఉన్నాయి. లక్ష్మీ బావ ఒకటి, పెళ్లి చేసుకుందాం కోకిల కోకిల అనే సాంగ్ ఒకటి ఉంది. ఓకే. పోతే పోకిరి రాజాలో గంప కింద కూడి పెట్టే సాంగ్ అదొక సాంగ్ ఉంది. ఓకే. కూలీ నెంబర్ వల్ల కొత్త కొత్తగా ఉన్నదండి సాంగ్ ఒకటి ఉంది. ఇట్లా ఉన్నాయి మంచి మంచి సాంగ్స్, అట్లా చేసుకుని అలా పెట్టేసుకుంటాం. ఓకే. ఇప్పుడు కూర్చొనే ఉంటారు మీరు లక్ష్మీ బావ, లక్ష్మీ బావకి మంచి మూమెంట్స్ ఒక 4-5 ఆయనలాగా హీరోయిన్స్ కూడా ఉంటారు పక్కన? ఇప్పుడు తక్కువ అండి, ఇంతకుముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు బ్యాన్ చేశారు కదా. అవును, చాలా తక్కువ అయిపోయారు. మీ నలుగురు కలిసి ఎప్పుడన్నా సాంగ్ వేయడం జరిగిందా? లేదండి, అట్లా ఏం జరగల. అంటే ఎవరి సాంగ్ వరకు వెళ్ళి వస్తూ ఉంటాం అండి. అంటే 1x1 కదా. ఇప్పుడు మన ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చారు బాలయ్య బాబు, ఆ సాంగ్ అయిపోయింది. మళ్ళీ చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అట్లా స్టెప్ బై స్టెప్ టీంకి వచ్చేసరికి ఒక 6 7 ఉంటాం కదా నెంబర్స్, అట్లా 1x1 అనమాట. ఈవెంట్కి వచ్చేసరికి 3-4 సాంగ్స్ పడుతుంది ఒక ఈవెంట్కి వచ్చేసరికి. అంతే, ఎక్కువ సేపు చేయం, జస్ట్ అంతే 2 hours 1.5 అంతే. ఓకే. అంటే ఎక్కువ చేసిన వాళ్ళ ప్రేక్షకులకు ఇబ్బంది అనిపించింది, అలా వచ్చాం అలా వెళ్ళిపోయినట్లుగా ఉంటేనే చూసే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, అయ్యో 2 పాటలు వేస్తే బాగుండే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకని 2 hours లేదా 1.5. ఎంతమంది చెప్పుంటారు మీరు వెంకటేష్ గారు లాగే కొంచెం ఉన్నారు అని? నా ఫ్రెండ్స్ అంటారు అండి, ఇల్లు కూడా అంటే చూసినప్పుడు గెటప్ వేసుకుని ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తూ ఉంటారు పబ్లిక్ చూసి, ఏమైనా ఒక ఫోటో అండి సెల్ఫీ అనే. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఫ్యాన్స్, కష్టం అయితే తప్పదు కదా. ఇప్పుడు అంటే సార్ ఇంకొకటి ఉంది, ఇప్పుడు జనరల్గా ఈవెంట్కి వెళ్ళేవరకు కొత్త మూవీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గురువు మూవీ వచ్చినప్పుడు ఆ గురు 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 అని, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ వెంకీ మామ, ఇప్పుడు అక్కడ ఈవెంట్కి వెళ్ళేసరికి హాయ్ వెంకీ మామ, ఇట్లా పిలవట, ఆ మూవీ నేమ్ పేరుతో పిలవటం అనమాట అట్లాగా. ఇప్పుడు ఈవెంట్స్ అంటే పెద్ద పెద్ద ఈవెంట్స్కి కూడా వెళ్తుంటారు, పెద్ద పెద్ద ఈవెంట్స్ కంటే ఆ ఈవెంట్స్కి మనకి మంచి మంచి ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఐపీఎస్, ఐఏఎస్ రేంజ్ వాళ్ళు కూడా వస్తుంటారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీకు కూడా చేయాలన్నా కానీ ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది. ఎప్పుడన్నా పెద్ద ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగిందా మీకు? ప్రతి ఒక్కరు సార్, ఆ ప్రపోజల్ ఉంటుంది, లేకపోతే మేము చేయలేము, నువ్వేంటే అలా ఉన్నావా అనే ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మాకు ఆటోమేటిక్ ఉండదు గెటప్ చేయాలో చేయాలి ఉండదు. ఓకే. ఇప్పుడైతే బాగున్నారండి మీరు ఇట్లా ఉన్నారని ఇప్పుడైతే వాళ్ళు ఎంకరేజ్ ఉంటుందో ఆటోమేటిక్గా మేము నెక్స్ట్ గెటప్ వేయడానికి మాకు ఒక ఇది ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ చూపినప్పుడు మాకు అవసరం, మేము చేయం కదా, మాకు అవసరం లేదు, నువ్వేంటే బాబా అన్నప్పుడు ఉండదు, బా సూపర్ అండి బాగా చేసావు, నా సాంగ్ బాగా చేసి నెక్స్ట్ మీ సాంగ్ చేయండి బాగుంటుంది అన్నప్పుడు ఇంకా మాకు తెలియని ఒక కొత్త ఉత్సాహం వచ్చేసింది అనమాట. ఇక్కడ లోకల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది మీ సరదా గెటప్ వేసుకొని? ప్రయత్నాలు ఇప్పుడు చేయలేదండి, ఇంతకుముందు చేశారా? ఎప్పుడు చేయలేదు, అడుగుతూ ఉంటారు. కానీ ఈ గెటప్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఏంటంటే రకరకాలుగా వస్తూ ఉంటారు మూవీస్ రిలీజ్ అప్పుడు, ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి థియేటర్లు కూడా మాకు వినకుండా సురేష్ మహల్ అంటే ప్రతి ఒక్క మూవీ వెంకటేష్ బాబు కంపల్సరీగా వచ్చేసింది. ఇక పబ్లిక్ వెంకటేష్ గారు వచ్చారేమో అనుకుంటారేమో, మరి అంతే కదండి ఉంటుంది కాబట్టి పబ్లిక్ లో ప్రతి ఒక్కరూ గందరగోళం ఉంటారు. పబ్లిసిటీ బాగుంటుంది కదా, పబ్లిక్ వాళ్ళు అంటారు ఎందుకు బాబు లేని రిస్క్లు పెట్టుకుంటారు మీరు. అట్లాంటి లేదండి, అడిగితే ఆయన అన్నాడు ఇట్లా సంగతి సార్ విషయం, మరి ఆయన వేరే అభిమానులు అండి, ఇట్లా నేను బ్యాన్ దగ్గర అట్లా గెటప్ చేస్తారని నాకు ఇమేజెస్ అయి చూపించాను, నా పిక్చర్ ఆయన చూపిస్తే ఎందుకు బాబు లేని రిస్క్ ఎందుకు తెలుసు కదా, ఫ్లోటింగ్ ఉంటుంది పైప్ వచ్చి రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, తాగేవాడు ఉంటుంది తాగినోడు ఉంటాడు, ఇవన్నీ రిస్క్లు అవసరమా? ఓకే. కేవలం ఆయన వాళ్ళని అంటే తీసుకోవాలి కదా, సలహా తీసుకోవాలి కదా. అవును, మనం సొంతం చేసాం అనుకో, ఏదో జరిగింది అనుకో సంథింగ్, అందుకోసం మనం అటువంటి ప్రయత్నాలు అయితే ప్రజెంట్ చేయాలి. ఏంటి నీ డ్రీమ్ ఏంటి? ఇంకా ఈవెంట్స్ చేస్తున్నావు, మంచిగా సెటిల్ అయిపోయి ఉన్నావు. ఓకే. డ్రీమ్ అంటే ఇంకా వెంకటేష్ గారిని కలవటం అని చెప్తావా లేకపోతే? అందరండి ఆయన కలవాలి, ఒకసారి కలవాలి నాకు, అదే బాబు గారిని కలవాలి. ఈ గెటప్ వేసుకునేది ఆయన కోసమేనా? అంతే కదా, మరి నాకు ఆయన అభిమానులు ఏంటంటే ఆయనలోనే నేను ఇది చేసుకున్నాను అనమాట, ఆయన పాత్రలు వేసుకుంటే ఆయన లీనమైపోతూ ఆయన అలా చేశాడు ఎలా చేశాడు అనుకుని. ఇంకేంటంటే నాగవల్లి మూవీ అంటే నాకు చాలా ఇష్టం, ఆ గెటప్లో చాలా బాగుంటుంది. అవును అనే సాంగ్ ఉంది కదా, అసలు ఆ సాంగ్ ఇప్పటికీ సరే ఏమిటంటే చూస్తాను అనమాట ఆ పాట, ఆయన స్మైలింగ్ కానీ ఆయన మూమెంట్ కానీ
చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఓకే, బాగుంటుంది గెటప్. సో రాజు, విష్ యూ గుడ్ లక్. డెఫినెట్గా నీకు ఒక వన్ డే వస్తుంది, వెంకటేష్ గారు తప్పకుండా కలుస్తారు, నీ అభిమాన హీరో. చూడాలి ఆయన, అంత ఒక్కసారి అయినా అవకాశం వచ్చిందేనో చూస్తున్నా. డెఫినెట్గా ఆ రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. హైదరాబాద్ వస్తే ఫోన్ చేయి, డెఫినెట్గా కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు. ఓకే, థ్యాంక్ యూ.